ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలాగా మనం చూసుకోవచ్చో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆధార్ అప్డేట్ హిస్టరీ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంటు ఏ స్కీము గవర్నమెంట్కి ఏ స్కీమ్కి అప్లై చేసినా పెన్షన్ కానీ చేయూత్ కానీ ఏదైనా స్టూడెంట్కి సంబంధించి రీఎంబర్స్మెంటు అంటే గవర్నమెంట్ స్కీమ్స్ దేనికి అప్లై అప్లై చేయాలన్నా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతుందనమాట సో దాన్ని మనం మొబైల్లోనే మనం ఎలాగ మనం హిస్టరీ చూసుకోవచ్చో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనకి లాస్ట్ త్రీ అప్డేట్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇందుకే అప్డేట్ అంటే ఏంటి ఉదాహరణకి మన ఆధార్లో అడ్రస్ మార్చుకోవడం కానీ లేదా ఏదో మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం కానీ లేదా మొబైల్ నెంబర్ మార్చుకోవడం కానీ లేదా ఈమెయిల్ అడ్రస్గా మార్చుకోవడం ఇటువంటివన్నీ ఒక లాస్ట్ త్రీ త్రీ హిస్టరీస్ అయితే త్రీ అప్డేట్ హిస్టరీ హిస్టరీ అయితే మనం డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ ఆధార్కు సంబంధించిన వెబ్సైట్లో ఈజీగా చూసుకోవచ్చు అనమాట సో అది మీరు మొబైల్లోనే చూసుకోవచ్చండి ఇన్ కేస్ అది మొబైల్లోనే చూసుకుని అది ప్రింట్ కావాలంటే వాట్సాప్ ద్వారా మీరు సో నెట్ వాడికి పంపిస్తే వాడు ప్రింట్ తీసిస్తాడనమాట లేదా సిస్టంలో మనం మన ఆధార్ నెంబరు చెప్పగానే సిస్టంలో చూసి డైరెక్ట్ సిస్టమ్ నుండి కూడా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట సో ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే మనం మొబైల్లోని ఎలా చూసుకోవాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట లాస్ట్ త్రీ అప్డేట్స్ అయితే మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట సో అప్డేట్ హిస్టరీలో ఖచ్చితంగా మీ ఫోటో ఉంటుందన్నమాట సో మీ ఫోటో ఉంటుంది త్రీ అప్డేట్స్ కూడా మీ ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఉంటుంది కూడా సో ముందుగా మీరు ఏంటంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ హిస్టరీ అని టైప్ చేయండి ఆధార్ అప్డేట్ హిస్టరీ జస్ట్ మీరు ఇలాగ గూగుల్ సెర్చ్లో ఏ విధంగా టైప్ చేయగానే సో ఫస్ట్ లింక్ చూడండి ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంది సో ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అది మనకి మనకేమడుగుతుంది ఆధార్ నెంబర్ అడిగి అలాగే క్యాప్సా కూడా ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట సో ఆధార్ ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ అనమాట సో మీ ఆధార్ నెంబరు నేనైతే నా ఆధార్ నెంబర్ మీకు చూపించడం కోసం సో నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్సా ఉంటుందండి ఇక్కడ చాలా కేస్ సెన్సిటివ్గా చూసుకోవాలన్నమాట అక్కడ ఎలా ఉందో ఆస్టీస్గా అలా టైప్ చేయాలి క్యాప్స్ లెటర్లు అయితే క్యాప్స్ స్మాల్ అడ్రస్ అయితే స్మాల్ అనమాట సో యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసి రైట్ ఈ విధంగా క్యా ఇక్కడ ఉన్న ఏదైతే టెక్స్ట్ మనకు చూపిస్తుందో దాన్ని ఎంటర్ చేయగానే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట సెండ్ ఓటీపీ ఓకే ఫ్రెండ్స్ ఇది అంటే మీ ఓ మీ క్యాబ్సా కనుక మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఓటీపీ సెంటర్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది వాళ్ళు క్యాబ్చా కనుక మీరు తప్పు ఎంటర్ చేస్తే మరలా ఎంటర్ చేయ మళ్ళీ వేరే క్యాబ్చా వస్తుంది అనమాట అలా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట సో నేను ఆల్రెడీ కరెక్ట్గా ఎంటర్ చేశాను కాబట్టి ఆ రైట్ ఓటీపీ వచ్చింది సో సిక్స్ డిజిట్స్ ఓటీపీ వస్తుందనమాట సో సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఫోర్ టూ రైట్ సో ఆ ఓటీపీ మనం ఇక్కడ చూడండి ఎంటర్ ఓటీపీ ఆర్ టీఓటీ అని ఉంది కదా అక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఒక్కసారి సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఫోర్ టూ రైట్ సో ఈ విధంగా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైట్ అండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాం కదా సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ రైట్ ఫ్రెండ్స్ చూడండి సో లాస్ట్ త్రీ అప్డేట్ హిస్టరీ అయితే అనమాట చూడండి ఇక్కడ రికార్డ్ వన్ ఆఫ్ త్రీ అంటే ఫస్ట్ హిస్టరీ సో ఫస్ట్ మీరు ఏం అప్డేట్ చేశారన్నది కూడా టైప్ ఆఫ్ అప్డేట్ అని డెమోగ్రఫిక్ అని వచ్చింది సో ఏ డేట్లో అప్డేట్స్ చేశారు అన్నది కూడా మీకు క్లియర్గా రెండు వేల పద్నాలుగులో అప్డేట్స్ చేయడం జరిగింది సో అడ్రస్ అన్నీ వస్తాయి అనమాట సో ఇది టైప్ రికార్డ్ టూ ఆఫ్ త్రీ రెండవది బయోమెట్రిక్ బయోమెట్రిక్ ద్వారా అప్డేట్ అనేది రెండు వేల పన్నెండులో అలాగే ఇది రెండు వేల పదకొండు అనమాట ఈ విధంగా లాస్ట్ త్రీ అప్డేట్స్ అయితే మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట సో మరి దీన్ని ఎలా ప్రింట్ తీసుకోవాలన్నది మీరు మొబైల్లో అయితే షాట్ తీసి మనం వాట్సాప్కి పంపితే నెట్ వాడికి వాడు ప్రింట్ తీస్తాడు లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ హిస్టరీ అంటే మీ మొబైల్ నెంబర్ చెప్ చెప్ ఆధార్ నెంబర్ చెప్పగానే సో వాడు నెట్ వాడు చూసి మీకు ప్రింట్ ఈజీగా తీయడానికి ఉంటుందన్నమాట సో ఓటీ ఆ టైంలో నెట్వర్క్ ఓటీపీ చెప్పవలసి వస్తుంది లేదు మీ అంతటి మీరు చూసుకోవాలంటే ఈ విధంగా అప్డేట్ హిస్టరీ అయితే చూసుకోవచ్చు అనమాట దీన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి పండితే పంపిస్తే పంపించుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సో చాలా ఈజీగా మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే చూసుకోవచ్చు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే సో వీడియో లైక్ చేయండి సో ఇటువంటి అప్డేట్స్ ఎప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్లో నోటిఫికేషన్ రావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూన్ డేవిడ్ వెబ్టెక్ యూట్యూబ్ ఛానల్